సలహాలు ఇస్తూ ఇలాంటివి తీయించుకొస్తున్నారు అని అంటే నిజంగా ఇన్నాళ్ళు వాళ్ళు జర్నలిజం ముసుగులో ఏం చేశారు అనేది ఒక డౌట్ వస్తుంది ఇన్నాళ్ళు జర్నలిజం ముసుగులో కూడా ఏం చేశారు అనేది ఒక అనుమానం రాక తప్పదు అది వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఒక్క నిమిషం జవహర్ గారు ఇందాక గఫూర్ గారు ఒక మాట కొంచెం కొంచెం భయంకరంగానో ప్రమాదకరంగా కనపడుతూ ఉంది ఒక ఐపీఎస్ అధికారి కనపడినప్పుడు ఏదో మాట్లాడి ఏంటి ఇది అంటే మాకు ఎక్కడ నిరసన వినిపించకూడదు నిరసన కనిపించకూడదు అన్నారు అని చెప్పారు అని పాదయాత్రలోనూ ఎలక్షన్ ముందు ప్రచారంలోనేమో నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పిన పెద్ద ఆయన పెద్ద మనిషి ఇప్పుడు నిరసన వినిపించలేకూడదు నిరసన లేని ప్రజాస్వామి ఉంటుందా ఈ భూమి మీద ఎక్కడైనా భావ ప్రకటన స్వేచ్ఛ లేని ప్రజాస్వామ్యం ఉంటుందా నిరసన అంటే భావ ప్రకటనలో అది ఒక పార్ట్ రకరకాల రూపాల్లో ఉంటుంది నిరసన ఒకడు ధర్నా చేస్తాడు ఒకడు ప్రదర్శన చేస్తాడు ఒకడు ప్లకార్డు పట్టుకుంటాడు దానికి మందితో సంబంధం లేదు కదా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక ఐపీఎస్ అలా అన్నాడంటే నిజంగా వాళ్ళు వాళ్ళు ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు జవహర్ గారు ఈరోజు అధికారులందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి అన్న సుబ్రహ్మణ్యం అన్న అన్న సుబ్రహ్మణ్యం వ్యక్తి అదే సవాంగం అన్న అన్నటువంటి వ్యక్తి దాంతోపాటు ఈరోజు శ్రీలక్ష్మి గారు కానీ ఇతరులు కానీ పరిస్థితి ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి పరిస్థితి ఒకసారి పరిశీలనలోకి వాళ్ళందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలండి జరుగుతుంది ఏంటనేది ఎందుకంటే నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఈ రోజుకి కొని ఎడబడతా ఉన్నారు ఈ రోజుకి ప్రజల మనలు పొందుతా ఉన్నారు ఇలా ప్రజాకంటకులుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికారులు కాలగర్భంలో కలిసిపోయారు దాంతోపాటుగా వాళ్లతో పాటు జైలు పాలు కూడా అయినటువంటి పరిస్థితి ఈ రోజు వాడుకొని వదిలేయటంలో ప్రవీణ్ కుమార్ గారు కానీ ప్రప్రాయదంటారు ఆయన సంథింగ్ ప్రవీణ్ ప్రకాష్ ఆయన గాని అదేవిధంగా ఈరోజు సవాంగం కానీ దాంతోపాటు సుబ్రహ్మణ్యం గారు కానీ ఈ అధికారులు వాళ్ళని చూసి కూడా బుద్ధి తెచ్చుకోపోతే ఇంకెవరిని చూసి బుద్ధి తెచ్చుకుంటారంటారు వెంకటేశ్వర గారు దాంతోపాటు ఇందాక సలహాదారుల గురించి ఒకటి అడిగారు దానికి ముందు నేను ఒకటి మాట్లాడుతూ తెలంగాణ మంత్రి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులందరూ దాదాపుగా ఏలు ఏడు ముద్రలుగా అన్నారు వాళ్ళకి ఎవరు సలహాలు ఇస్తారు మీరు కోర్టు అలా అన్న తెలంగాణ మంత్రిని ప్రశ్నించమను అలా అన్న తెలంగాణ మంత్రి మీద విమర్శించమను ఈ రోజా గారిని అంబటి రాంబాబు గారిని ఇఫ్ ఎనీ వాళ్ళకి లేదు కదండి వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి ధైర్యం లేదు వాళ్ళిద్దరు కావాలనే కూడబలుకొని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అలాగ మాట్లాడితే మరి వాళ్ళ సలహాలు ఎవరివ్వాలి సలహాదారులు కూడా వద్దని కోర్టు చెప్పడం మీరు చెప్పడం చెప్తా ఉంటే ఆ చదువురాని వ్యక్తులకి ఎవరు చెప్పాలి పాపం నిరక్షరాశులకి దానిలో ఉన్న జీవో నెంబర్ వన్లో ఉన్నది ఎవరు చదివి చెప్పాలండి వాళ్ళకి ఈరోజు దానికోసం సలహాదారులు ఉన్నారు దాని గురించి ఒక ఒకసారి పక్కన పెడితే ఈరోజు సుడు లేదంటే స్వయం ప్రకటిత మేధావులుగా పిలువబడేటటువంటి పత్రికా విలేకరులు కొంతమంది సలహాదారులుగా వచ్చి వాళ్ళు ఫోర్త్ ఎస్టేట్ని ఈరోజు నెట్టనివన దాన్ని ఏమన్నాలంటే ఇక అత్యాచారం అనాలా హత్య అనాలా ఏదో ఒకటి అనాలి ఈరోజు ఫోర్త్ ఎస్టేట్ని హత్య హత్యలు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏం మొన్నటి మొన్నటిదాకా చక్కగా మాట్లాడిన ఒక వ్యక్తి మీకులాగా డివైడ్ చేసిన వ్యక్తి ఈరోజు సాక్షులు వెళ్ళిపోయి ఆయన పదే పదే మాట్లాడుతూ నేను ఆశ్చర్యపోయాను గతంలో ఏపీఎంలో పనిచేసి టెన్టీవీలో పనిచేసి ఈరోజు ఇంకో సాక్షి ఛానల్లో పనిచేసే వ్యక్తి మాట్లాడుతున్న తీరు కానీ అదేవిధంగా ఈరోజు సలహాలు ఇవ్వాల్సి పత్రికా రంగం ద్వారా ప్రజలకు చేరవేయాల్సినటువంటి సమాచారాన్ని కూడా వీళ్ళు అడ్డగోలు కట్టుకునేటటువంటి వ్యక్తులు దాంతోపాటుగా మీడియా కోఆర్డినేటర్లుగా ఉన్న వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం అవుతూ ఉంటే చూసి చెల్లించాల్సింది పోయి ఈరోజు ఈ విధంగా వ్యవహరితలు తీవ్రంగా ఖండించాలి దాంతోపాటుగా ఈరోజు ఇందా ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో నల్ల చట్టాలన్నీ నిలబడతాయా నిలబడవా ఇప్పుడు జీవో నెంబర్ వన్ కోర్టులో నిలబడుతుందా నిలబడదా అనేది మనం అందరం కూడా చర్చించుకున్నాం దానివల్ల అది నిలబడే చట్టం అయితే కాదు అడ్డుకునే చట్టంగా మాత్రమే ఉంటుంది దాంతోపాటు ఇందాక పాపం ప్రసాద్ గారు అన్నారు చైతన్యవంతమైన సమాజం తెలంగాణ సమాజం దాన్ని ఎవరూ కాదనలేము కానీ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా సైలెంట్ నిశ్శబ్ద విప్లవం వచ్చేటటువంటి ప్రజలు తిరుగుబాటు ఎప్పుడు చూడాల వాళ్ళు తెలంగాణ పోరాటం తెలియదు యాక్టివ్ గా పాల్గొనే సందర్భాలు లేదు కానీ కాపాడటం కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చిన సందర్భం ఊరుకోండి ఊరుకోండి వెంకటకృష్ణ నాకు